नमस्ते अम्मा न्यूज़ की स्वागत ना पेर यशवंत करोना कारणंगा तल्लिदंड्रुलनु कोल्पोयिन बालल कोसम पीएम केयर्स पथकं प्रवेशपेट्टिनट्लु प्रधानमंत्री नरेंद्र मोदी अन्नारु ఢిల్లీ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బాలల కోసం పీఎం కేర్స్ పథకం కింద ప్రయోజనాలను ప్రధాని వివరించారు. ప్రాణాంతకమైన కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమకు ఎంతో సన్నిహితులైన వారిని కోల్పోయారని అన్నారు. మహమ్మారి కారణంగా కొందరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. అలాంటి పిల్లలకు పీఎం కేర్స్ పథకం ప్రయోజనాలను అందించాలన్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య అనాథలైన బాలలు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని తెలిపారు. అటువంటి పిల్లలకు సమగ్ర సంరక్షణ భద్రతతో పాటు భోజన నివాస సౌకర్యం కల్పించాలన్నారు. 23 సంవత్సరాల వయసు వరకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద 5 లక్షల ఆరోగ్య బీమాతో పాటు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని పీఎం కేర్స్ భరిస్తుందన్నారు. పిల్లల కలలను సాకారం చేసేందుకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అనంతరం పీఎం కేర్స్ పథకం పాస్బుక్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డ్, స్నేహ పాత్ర సర్టిఫికేట్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిల్లలకు అందజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సంక్షేమ అధికారి మిల్కా, బాలల సంరక్షణ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పీఎం నిధులతో ఆదివాసీ గిరిజన గూడాల్లో నీటి సమస్య తీరబోతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివాసీ గిరిజనులు పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బజార్ హత్నూర్, ఊట్నూర్ మండలాల పరిధిలోని నిజాంగూడ, సాలెగూడ, గట్టేపల్లి గ్రామ పట్టేళ్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీ సోయంను కలిసి షాల్వాతో సన్మానించారు. తమ కష్టాలను గుర్తెరిగి వెంటనే నిధులు మంజూరు చేయడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తాను నాయకుడిగా ఎదగడానికి ఆదివాసుల పాత్ర ఎంతో ఉందని, ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేనని ఎంపీ తెలిపారు. గ్రామ గ్రామానికి తాగునీరు అందేలా తరవంతు కృషి చేస్తారని చెప్పారు. అనాధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సంజయ్ నగర్, ఖుర్షీద్ నగర్, హమాలీవాడలో ప్రత్యేక బృందాలు నిర్వహిస్తున్న సర్వేను ఆమె పర్యవేక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 58/59 ఉత్తర్వుల ప్రకారం అనాధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం అందించి ఇంటి స్థలాల కొలతలు సేకరించాలన్నారు. పూర్తి వివరాలను ఆన్లైన్ యాప్లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి స్థలాలను 58 ఉత్తర్వుల ప్రకారం సర్వే చేపట్టరాదన్నారు. మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో యజమానికి సమాచారాన్ని అందించాలన్నారు. దరఖాస్తుల వారీగా రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఈ సర్వేలో ప్రత్యేక అధికారులు పద్మభూషణ్ రాజు, రాజేందర్, సతీష్, ఇతర రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి చేతన అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఈ పథకం కింద 2 లక్షల రూపాయల చెక్లను అందజేశారు. ఫిబ్రవరి 2015లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారన్నారు. భారతదేశ జనాభాలో 20% మాత్రమే జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నారన్నారు. ఈ పథకం ద్వారా ఆ సంఖ్యను పెంచడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగి బ్యాంకు ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఖాతాదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మా న్యూస్ కథనంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మాంగ్రూడ్ గ్రామస్తులు కదిలారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్కు వచ్చి గ్రీవెంట్ సెల్లో అధికారులను కలిసి విన్నవించారు. స్థానిక నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాంగ్రూడ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరి వద్ద నుంచి 50,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని, పైసలు ముట్టజెప్పిన వారికి ఇళ్లను కేటాయిస్తున్నారని అమ్మా న్యూస్ ఇటీవల కథనం ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన గ్రామ దళితులు ధైర్యంగా ముందుకొచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. దళిత బస్తీ కింద 3 ఎకరాల భూమి రాలేదని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. కూలీనాలి చేసుకుని జీవనం సాగించే తమకు వేలకు వేలు డబ్బులిచ్చే స్తోమత లేదని అధికారులు స్పందించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్డీఓ రమేష్ రాథోడ్ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఆర్డీఓను కలిసిన వారిలో కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, గ్రామస్తులు అనిత, సంగీత, మోనిక, సుధాకర్, రూపేష్, నితిన్, దయాకర్, బాబారావు తదితరులు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి స్పందన కరువు అవుతోంది.
द्वितीय स्थाई श्रेणी अधिकारुलनु पंपिंची उन्नताधिकारुलु ग्रीवेंसेलकु टुम्मा कोट्टडंतो ई परिस्थिति एदुरवुतोंदी। कलेक्टर वस्तेने आया शाखल उन्नताधिकारुलु दर्शनमिस्तुन्नारु, लेदंटे किंदि स्थाई अधिकारुलु सिब्बंदिनि पंपिंचेसि एदो तूतू मंत्रंगा फिर्यादुल विभागान्नि निर्वहिस्तुन्नारु। दींतो पलु समस्यलपै एंतो व्यय प्रयासाल कोर्चि वस्तुन्न अर्जीदारुलकु अवस्थलु तप्पडं लेदु। अधिकारुलु लेक समस्यलु परिष्कारं काक निराशतो वेनिदिरगाल्सि वस्तुंदनि आवेदन वेलकक्कुतुन्नारु। ఇవాల్టి గ్రీవెన్స్ సెల్లో ఆర్టీఓ రమేష్ రాథోడ్ తో పాటు మిగతా శాఖల నుండి ద్వితీయ శ్రేణి అధికారులు మాత్రమే రావడంతో దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో తెలియక కొందరు ఇంటి దారి పట్టారు। తమ డబ్బులు తమకు ఇవ్వాలని కోరుతూ సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఖాతాదారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు। కూలినాలి చేసుకొని పైసా పైసా కూడబెట్టి బ్యాంకులో 10 సంవత్సరాలుగా డిపాజిట్ చేస్తున్నామని పేర్కొన్నారు। ఆ డబ్బులను వడ్డీతో సహా తమకు తిరిగి చెల్లించాలని అప్పటి వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు। బ్యాంకులో అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ కాళ్ళకు చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని, నయా పైసా కూడా ఇవ్వడం లేదని అన్నారు। దాదాపు 500కు పైగా ఖాతాదారులకు సంబంధించి 6 కోట్ల వరకు డబ్బులు రావాల్సి ఉందన్నారు। ఈ విషయంలో ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం దక్కేలా చూడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ నిరసన కార్యక్రమంలో సహారా బ్యాంక్ ఏజెంట్ సంతోష్ బండేవార్, ఖాతాదారులు సంజయ్ గోపాల్, శ్రీవాస్తవ్, తిరుపతి భూపాల్ తదితరులు పాల్గొన్నారు। Marvel Soapwork Industrial Park Dachnapur Adilabad Parasuprate Paramavatika Anni Rakalaina Cleaning Products Nu Mana Adilabad Lone Nanyamaina Quality Tho Andubatuloki Techindi Marvel Soapwork Anni Rakalaina Detergent Powder Lu Sabbulu Hand Wash Dishwasher Floor Cleaner Glass Cleaner Detergent Liquid Fabric Softener Lu Mariyu Car Care Products Aina Car Foam Shampoo Dashboard Shiner Tire Shiners Anni Rakala Cleaning Products Andubatulo హాస్టల్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ హోటల్స్ హాస్పిటల్స్ కు అవసరమైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ సప్లై చేయబడును। హోల్సేల్ మరియు రీటైల్ ధరలలో అందుబాటులో కలవు అన్ని రకాల డిటర్జెంట్ మరియు క్లీనింగ్ ప్రొడక్ట్స్ కొరకు సంప్రదించండి। మార్వెల్ సోప్ వర్క్ ఇండస్ట్రియల్ పార్క్ నియర్ భారత్ గ్యాస్ ఏజెన్సీ దక్షిణపూర్ ఆదిలాబాద్ సెల్ 799530903 మరియు 9182094973। ఆదిలాబాద్ ఆత్మగౌరవం అమ్మా న్యూస్ బేలముచ్చట్లు జైనత్ కపూర్లు మావల మాటలు అన్ని మీ అమ్మా న్యూస్ లో ప్రత్యేక బులెటిన్లు ఎప్పటికప్పుడు లైవ్ ప్రసారాలు స్పెషల్ స్టోరీలు వార్తల వెనుక దాగిన వాస్తవాలు సామాన్యుడి స్వరం మీ అమ్మా న్యూస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మరియు 9 గంటలకు ఆదిలాబాద్ బులెటిన్లు మీ అమ్మా న్యూస్ లో। మన కళలు మన సంస్కృతి మన అమ్మా న్యూస్. లెర్నింగ్ ఇస్ ఎ ట్రెజర్ దట్ విల్ ఫాలో ఇట్స్ ఓనర్ ఎవ్రీవేర్. వి బ్రింగ్ దిస్ ట్రెజర్ టు యువర్ చైల్డ్ ఇన్ రవీంద్రనగర్ ఆదిలాబాద్ సి రామ్ రెడ్డి ఎం హై స్కూల్. ఇన్ ఎన్ ఇంగ్లీష్ మీడియం ఎన్వైరన్మెంట్ వేర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇస్ స్ట్రెస్డ్ బై అవర్ ట్రైన్డ్ మోటివేటెడ్ అండ్ మోటివేటింగ్ ఎడ్యుకేటర్స్, we are on a mission to prepare your child to tackle all of life's obstacles by identifying their latent ability through extracurricular activities with premium education, excellent pre-primary classrooms and play materials. Your child can learn small things without pressure. Additionally, we have a hostel facility with multiple activities and ethics. Admissions are open, only 30 seats for each class. Hurry up and register your child's name. Visit Rabindranagar, Adilabad. Learn here, lead anywhere. Special focus on language reading and writing skills development. Call 7720907322 or 7799118897 to know more. వినినప్పుడెల్లా కొత్త సంగీతంగా జిఆర్టీ శుభ ప్రారంభం। జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం।
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్ళిపెట్టి చీరలు. వెల్కమ్ బ్యాక్. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని లేదంటే ఇంటి స్థలాలైనా కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరసన దీక్షలు 70 రోజులకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ట్రాఫిక్ కు కొంత అంతరాయం కలిగింది. పోలీసులు నాయకులను అరెస్ట్ చేయగా చిన్నపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుపేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సిపిఐ నాయకత్వంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం శోచనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించే వరకు తమ పోరాటం సాగిస్తామన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ముడుపు నళినిరెడ్డి, కుంటాల రాములు, సిర్ర దేవేందర్, మెస్రం భాస్కర్, అరుణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, బస్ ఛార్జీలు, నిత్యావసర ధరలు తగ్గించాలని, పేదలపై భారాలు మోపడం మానుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతూ ధరలను పెంచుతున్నాయని, పేదలపై పెనుభారాలు మోపుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. కరోనా కష్టకాలంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, అలాగే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు జగన్ సింగ్, వెంకట్ నారాయణ, లంక రాఘవులు, బండి దత్తాత్రి, ఆత్రం వినోద్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సమయం దగ్గర పడిందని, వెంటనే జొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలమడుగు మండలం పల్లి బి గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ కు వచ్చి ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్ ను కలిసి విన్నవించారు. తమ గ్రామంలో ఇప్పటికే జొన్న నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని అన్నారు. ప్రతి సంవత్సరం వానాకాలానికి ముందే కొనుగోలు చేసేవారని, కానీ ఈ ఏడాది ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే జొన్న పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రైతులు నరసింహులు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఐక్య పోరాటాలతో కార్మిక హక్కులను సాధించుకుందామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ అన్నారు. సిఐటియు 53 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. 1970 మే 30 ఏర్పడిన సిఐటియు నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. ఐక్యత పోరాట నినాదంతో ఏర్పడిన సిఐటియు కార్మికులను సంఘటితపరిచి దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, అక్రమ్ ఖాన్, సహాయ కార్యదర్శి ఉజ్జ ఆశానా, సీనియర్ నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, మామిడి స్వామి, ఇంద్రజ్, మంజుల తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని పోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్లను అందజేశారు. పోత్ నియోజకవర్గంలో 1098 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని, దాదాపు 3 కోట్ల వరకు డబ్బులు విడుదల చేశారన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ జిల్లా చైనాడ్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పొలం బాట పట్టారు. కొరట గ్రామంలో పొలం దున్నుతూ వారి వారి పనుల్లో నిమగ్నమవ్వగా మరికొందరు విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. గతేడాది నకిలీ విత్తనాల మూలంగా పంట దిగుబడులు ఆశించిన మేర రాక తీవ్ర నష్టం చవిచూశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి పునరావృతం కాకుండా వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై కొరడా చూపిస్తున్నారు. విత్తన దుకాణాల్లో సోదాలు నిర్వహించి సదరు కంపెనీల లైసెన్సులు రద్దు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి విజయ్ బోయర్ అన్నారు. బేల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో 75 మందితో ఒక బూత్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బేల మండల అధ్యక్షుడు నిక్కం దత్త, జనరల్ సెక్రటరీ శివకుమార్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు భూమన్న, దోఫ్టాల గ్రామ పంచాయతీ సర్పంచ్ రాకేష్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వచ్చే నెల జూన్ 3 నుంచి ప్రారంభం కాబోతున్న ఐదో విడత పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిసరాలను, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, ఈగలు దోమలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అన్నారు. అలాగే 8వ విడత హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని, వాటిని సైతం సంరక్షించాలని సూచించారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించలేదని కలెక్టర్ హెచ్చరించారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషాషేఖ్, జెడ్పీ సీఈఓ గణపతి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆఫీసులో అమ్మా న్యూస్ అధినేత, ఎన్ఆర్ఐ ప్రముఖ వ్యాపారవేత్త కంది శ్రీనివాస్ రెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. పలు పార్టీల నాయకులు, యువజన కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పలు గ్రామాల ప్రజలు ఆయనతో ఆత్మీయంగా భేటీయ్యారు. అందరినీ సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య ఆఫీస్ కలకల్లాడింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో రెడ్డి కుల బాంధవులను అమ్మా న్యూస్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి కలుసుకున్నారు. రెడ్డి సంక్షేమ సంఘ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మన దేశంలో 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. ఉద్యోగాలు వచ్చినా, వ్యాపార రంగంలో రాణించినా వ్యవసాయాన్ని వదిలిపెట్టవద్దని, భూమిని నమ్ముకోవాలని, అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లా నారాయణ రెడ్డి, గోపిడి రామరెడ్డి, ఉపాధ్యక్షులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని కలెక్టర్ అన్నారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ పోర్కడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీ లక్ష్మణచాందా మండల కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మెంగు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ కృష్ణ, గోదావరి జిల్లాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ హాజరయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వచ్చే నెల జూన్ 15 వరకు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. మోడీ పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించామన్నారు. 15 రోజుల పాటు జనజాగరణ కార్యక్రమం చేపట్టి పార్టీని మండలంలో పటిష్టం చేసి నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని రావుల రామ్నాథ్ కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను గ్రామాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కమల్ నయన్, మండల ప్రధాన కార్యదర్శులు గాండ్ల విఠల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రముఖ సినీ హీరో సింగర్ సాయి కిరణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కాన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాట పాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు చక్కని ప్రణాళికతో సిద్ధం కావాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. నిరంతర సాధనతోనే ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడతాయని అన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త లక్ష్మీ నరసింహారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, భీమ్రావు, పీజీ రెడ్డి, డాక్టర్ అప్పాల చక్రధారి తదితరులు పాల్గొన్నారు.
ఊహించని విధంగా ఓ యువకుని ఖాతాలో కోటి రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అనుమానం వచ్చి మొబైల్ యాప్లో చూసుకున్నారు. కోటి 27 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉంది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ షాప్ నడిపిస్తూ జీవిస్తున్నాడు. సామాన్య జీవనం గడుపుతున్న ఆయనకు ఆయన ఫోన్లో 27 లక్షల పైచిలుకు అకౌంట్లో పడిందన్న సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. అయితే ఆయన ఖాతా సీజ్ అయినట్లు తెలుసుకున్నారు. తన ఖాతా లక్షిత్పేట్ బ్రాంచ్లో ఉండటంతో బ్యాంకుకు వెళ్లి తెలుసుకుంటానని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా అకౌంట్లో పడి ఉండవచ్చని ఆయన స్నేహితులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పరిపాలన గురించి వివరిస్తూ బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని సమావేశానికి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 31 నుంచి జూన్ 14 వరకు సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమాలను బూత్ స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ రజని, వైద్య, జిల్లా కార్యదర్శి రాజేందర్, సంఘటన మంత్రి రవి, మండల అధ్యక్షులు అర్జున్, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి అఖిలేష్, నాయకులు బరుకుంట నరేందర్, అరుణ్లాల్, గంగాధర్, అశోక్, దేవందర్, రాజు, సురేష్, ప్రశాంత్లతో పాటు వివిధ మండల నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. సాహితీ రంగంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్న 3 సీనియర్ కవుల ఆంగ్ల అనువాద పుస్తకాల ఆవిష్కరణ సాహితీ ప్రియుల మధ్య అట్టహాసంగా జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కావేరీ కుటీరంలో ప్రముఖ కవులు డాక్టర్ జిఆర్ కుర్మే రచించిన ద రేస్ ఆఫ్ టుమారో, కరిపే రాజ్కుమార్ రచించిన అన్సంగ్ ఆదిలాబాద్, తుమ్మల దేవరావు రచించిన మడ్ కో సోక్డ్ ఫీట్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ 3 పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదించిన డాక్టర్ మాంతెన దామోదరాచారి, విశిష్ట అతిథిగా డాక్టర్ దామెర రాములు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి డాక్టర్ అప్పాల చక్రధారి సభాధ్యక్షత వహించారు. ప్రముఖ కవి మల్లవరపు చిన్నయ్య 3 పుస్తకాలను సమీక్షించారు. స్థానిక కవుల రచనను ఆంగ్లంలో అనువాదం అవడం హర్షణీయమన్నారు. గత మార్చిలో డాక్టర్ అప్పాల చక్రధారి రాసిన ఎస్ ఐఎమ్ ఏ తెలంగాణ నైట్, ప్రముఖ రచయిత నేరేల హనుమంతు రాసిన మడ్వాల్స్ పుస్తకాలు కూడా ఆంగ్లంలోకి అనువాదం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సాహితీ ప్రియులు చదివే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక కవుల సాహితీ సేవలు విశ్వవ్యాప్తమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఆవిష్కరణలో నేరేల హనుమంత్, పత్తి శివప్రసాద్, అంబటి నారాయణ, పోలీస్ భీమేష్, దీపక్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తెరాస ప్రభుత్వ పాలనలో పెంచిన సరుకుల ధరలతో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని నాయకుడు కట్ల రాజన్న అన్నారు. ప్రభుత్వాలు దిగువచ్చి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కాన్వెన్షన్ హాల్ సమీపంలోని ఎంఐ మొబైల్ షాప్లో చోరీ జరిగింది. ఉదయం యజమాని షాప్ తెరిచేసరికి లోపల చిందరవందర కనపడడంతో దొంగతనం జరిగినట్లు గమనించాడు. వెంటిలేషన్ కిటికీ వద్ద ఏసీ తొలగించి అందులోంచి షాప్ లోపలికి దూరాడు. షాప్లో ఉన్న 16 ఫోన్లు అపహరించుకుపోయినట్లు యజమాని పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 2 లక్షలు ఉన్నట్లు అంచనా. దొంగ దోచుకునే సమయంలో సంఘటన సంబంధించిన సీటీ ఫుటేజ్లు సేకరించి బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే. ఆదిలాబాద్ ఆత్మగౌరవం అమ్మా న్యూస్.